नंद्यावादी नंद्यावाद नेमा परश्रम बाईगा उपड़ी चूस्त अभी मीडिया वाल द्वारा चला फलाना नंद्यावाद वस्ते अनौंस मुझे आ कांपौंड की रूं कावाली कांपौंड की रूम बोवाली कांपौंड की मूड बोवाली आ डायरेक्ट रुटे ना मूड इव्वाली मूड इतने नी अलता नी अल्लू प्रसाद कृष्णमूर्ति नंद्यावाद इवकूचे नी राज चूँ गायम लाट पवित्र बंधम पेदा शिवय्य प्रेस रावे आ प्रयत्न इंदो नंद्यावाड़ा ना अड़का अलग ले कांपौंड रे अलग ले अड़ग ले ఎప్పుడో అడిగినప్పుడు ఒక రోజున అడిగారు ఏమండి ఈ కమిటీకి మీ చైర్మన్ గా ఉంటే బాగుంటుంది అని చూద్దాంలేండి తర్వాత మాట్లాడదామండి అన్నారు అంతేగాని నేను కన్ఫర్మ్డ్ గా నేను దీని కమిటీకి చైర్మన్ గా ఉంటానని చెప్పలా నిన్న అనుమానం వచ్చి అడిగాను మళ్ళీ అడిగితే నేను ఒకటే మాట చెప్పా సార్ అది చాలా కాంట్రోవర్సీ ఉంటుంది గుర్రపల్లాలు జరుగుతుంటే అన్ని గుర్రాలు బ్రహ్మాండంగానే పరిగెడతాయి కానీ ఒక్క గుర్రం మాత్రం ముందుకు ఏదో ముక్కు తలకాయ ముందు పెట్టి అది అవార్డు కొట్టేస్తుంది దాని వాళ్ళకి బాధపడుతుంది అలాగే కొంతమంది అలా బాధపడుతూ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి ఇది వాళ్ళు వాళ్ళు పంచుకున్నారు లాలోచితో చేసుకున్నారు అనేటువంటి అపవాదులు కూడా వచ్చాయి నాకు తెలిసినంత వరకు నేను ఎఫ్డీసీగా చైర్మన్ గా ఉన్నప్పుడు అటు ఎంటి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని ఏ రోజున వా అవార్డులు ఎవరికి ఇస్తున్నారు ఏమిటని ఒక్క మాట కూడా అడగల నేను కూడా కమిటీల్ని ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని ఇదిగో ఫలానా వాళ్ళని కంపెనీ చేస్తా ఉండి నాటకాలు వెళ్ళని టీవీ లాళ్ళకి వెళ్ళని ఈ విధంగా చేస్తా ఉండి అని చెప్తే మీరు వెయ్యండి అన్ని చూసి మీకు అన్ని తెలుసు కదా అన్నారు. బట్ ఫార్మా నంద్యావాడ్లని ఈ నంద్యావాడ్లు నేను తెలుగు సినిమా పరిశ్రమలో బాయిగా ఉన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా అది మీకు తెలుసు మీడియా వాళ్ళ ద్వారా నేను చాలా తెలుసుకున్నా ఏది फलाना नंद्यावाद वस्ते अनौंस मुझे आ कांपौंड की रूं कावाली कांपौंड की रूम बोवाली कांपौंड की मूड बोवाली आ डायरेक्ट रुटे ना मूड इव्वाली मूड इतने नी अलता नी अल्लू प्रसाद कृष्णमूर्ति अनेवाड़ी नंद्यावाड़ इवकूद इवकूचे नी राज चूँ गायम लाट पवित्र बंधम पेदा शिवय्य प्रेस रावे आ प्रयत्न इंदो नंद्यावाड़ा ना అడిగా అవును నేను అలగలేదు నా కాంపౌండ్ లోకి రాలేదు అలగలేదు అడగలేదు ఎప్పుడో అడిగినప్పుడు ఒక రోజున అడిగారు ఏమండి ఈ కమిటీకి మీ చైర్మన్ గా ఉంటే బాగుంటుంది అని చూద్దాంలేండి తర్వాత మాట్లాడదామండి అన్నారు అంతేగాని నేను కన్ఫర్మ్డ్ గా నేను దీని కమిటీకి చైర్మన్ గా ఉంటానని చెప్పలా నిన్న అనుమానం వచ్చి అడిగాను మళ్ళీ అడిగితే నేను ఒకటే మాట చెప్పా సార్ అది చాలా కాంట్రవర్సీ ఉంటుంది గుర్రపల్లాలు జరుగుతుంటే అన్ని గుర్రాలు బ్రహ్మాండంగానే పరిగెడతాయి కానీ ఒక్క గుర్రం మాత్రం ముందుకు ఏదో ముక్కు తలకాయ ముందు పెట్టి అది అవార్డు కొట్టేస్తుంది దాని వాళ్ళకి బాధపడుతుంది అలాగే కొంతమంది అలా బాధపడుతూ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి ఇది వాళ్ళు వాళ్ళు పంచుకున్నారు లాలోచితో చేసుకున్నారు అనేటువంటి అపవాదులు కూడా వచ్చాయి నాకు తెలిసినంత వరకు నేను ఎఫ్డీసీగా చైర్మన్ గా ఉన్నప్పుడు అటు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ రోజున వా అవార్డులు ఎవరికి ఇస్తున్నారు ఏమిటని ఒక్క మాట కూడా అడగల నేను కూడా కమిటీల్ని ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని ఇదిగో ఫలానా వాళ్ళని కంపెనీ చేస్తా ఉండి నాటకాలు వెళ్ళని టీవీ లాళ్ళకి వెళ్ళని ఈ విధంగా చేస్తా ఉండి అని చెప్తే మీరు వెయ్యండి అన్ని చూసి మీకు అన్ని తెలుసు కదా అన్నారు. బట్ ఫార్మా